మా సినిమాకి వస్తే ఫస్ట్ నేను స్టార్ట్ చేయాల్సింది మా డియర్ లిల్లీతోనే. ఈ సినిమాకి మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఈ సినిమాకి ప్రాణం, ప్రతి అమ్మాయి క్యారెక్టర్ లిల్లీ, ప్రతి అమ్మాయిని రిప్రజెంట్ చేసే క్యారెక్టర్ లిల్లీ, అండ్ మా సినిమాలో మీకు గుర్తుండేది లిల్లీ. సో ఐ హ్యావ్ టు స్టార్ట్ విత్ రష్మిక మందన. మేము ఈ క్యారెక్టర్కి భరత్ చెప్పినట్టు చాలా వెతికాము, కానీ రష్మిక ఒకసారి ఆ పాత్ర యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి తను పడిన కష్టం, ఈ సినిమాకి చేసిన కష్టం ఎంతనో నాకు తెలుసు. ఈ సినిమా గురించి అంటే పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అయినా చేసింది, జనాలు ఏమన్నా చేసింది, నాతో రెండో సినిమా చేసినందుకు ఎన్నో మాటలు పడింది, కానీ లిల్లీ అనే క్యారెక్టర్ గురించి ప్రాణం పెట్టింది. అండ్ ఇది మా అందరికీ చాలా స్పెషల్ ఫిల్మ్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. దానికి ఇంత తీసుకొని ఈ రోల్కి ఇంత కష్టపడ్డందుకు ఐ థ్యాంక్ యూ రష్మిక, యు హవ్ డన్ సచ్ అ బ్యూటిఫుల్ జాబ్. అండ్ ఆన్ July 26th ఐ థింక్ మీరందరూ రష్మిక కష్టాన్ని మెచ్చుకుంటారు, అర్థం చేసుకుంటారు, ప్రేమిస్తారు. ఆ తర్వాత నేను మాట్లాడాలనుకున్నది మా ప్రొడక్షన్ హౌసెస్ గురించి, బిగ్ బెన్ సినిమాస్, మైత్రీస్, మేమ్ దే ఆర్ ద ఐ లవ్ దెమ్ మ్యాన్. అంటే మాకు సినిమా మేము ఎలా తీయాలనుకున్నామో, పాట ఎలా చేయాలనుకున్నామో మొత్తం సపోర్ట్ చేసినారు. 4 లాంగ్వేజ్లో చేస్తాం సార్ ఈ సినిమా అంటే చెయ్యి అన్నారు, మ్యూజికల్ ఫెస్టివల్ చేస్తామంటే చెయ్యి అన్నారు. మాకు ఇంత స్ట్రెంగ్త్ ఇచ్చి, ఇంత సపోర్ట్ ఇచ్చి, ఇంత చేసినందుకు మైత్రి ఫిల్మ్స్, ఇది నా మీద ప్రేమ, మీకు సినిమా పిచ్ ఎంతనో సినిమా మీద ప్రేమ వల్ల ఇది చేశారు. అండ్ ఎవ్రీ డైరెక్టర్, ఎవ్రీ యాక్టర్, ఆల్ ఆఫ్ అస్ లవ్డ్ ఈ 1.5 ఇయర్ జర్నీ. ఏదో మాకు చాలా నచ్చింది అండ్ ఐ రియలీ థ్యాంక్ యూ ఫర్ వాట్ ఎవర్ యూ డిడ్. ఆ తర్వాత మా మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు చిన్నపిల్లోడు అనుకున్నా. భరత్ కల్పించి ఇతనితోనే జస్టిన్ గురించి మాట్లాడినాము. హైదరాబాద్కి వచ్చాడు ఒకసారి నా బర్త్డేకి, మేము సినిమా అనౌన్స్ చేసినప్పుడు జస్టిన్ని చూస్తే ఈ పిల్లోడు కొడతాడా మ్యూజిక్ అని అడిగా. తర్వాత ఆయనకు 30, 35, 36 అని చెప్పినారు. కానీ జస్టిన్ మాకు ఇచ్చిన మ్యూజిక్, జస్టిన్ దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ ఆల్బమ్ ఇన్ మై కెరియర్. చాలా పాటలు నన్ను ఎమోషనల్ చేశాయి. కామ్రేడ్ యాంథమ్ ఎంత మంచి పాట వాడి ఇచ్చాడంటే నేనే మళ్ళీ పాడా. జస్టిన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అమేజింగ్ మ్యూజిక్. సుజిత్, శ్రీజిత్ హ్యావ్ బీన్ బ్రదర్స్. నేను వాళ్ళతో ట్యాక్సీ వాళ్ళ చేశా, మళ్ళీ చేశా. వాళ్ళు కూడా అంటే ఈ సినిమాలో అందరికీ సినిమానే ముఖ్యం, అందరూ కలిసి సినిమా గురించి ఎంత పని చేశారో, సినిమా ఇంకేది లేకుండా ఎంత పని చేశారో నాకు తెలుసు. సుజిత్ అబ్సల్యూట్ లవ్ మ్యాన్ అండ్ మనం చాలా సినిమాలు చేస్తాం నాకు తెలుసు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.